ఈ సాధారణ ఎన్నికల కంటే ముందు జరగబోతున్న ఈ యొక్క ప్లీనరీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకోబోతున్నది. మొట్టమొదటిసారి ఒక ప్రాంతీయ పార్టీ ఒక రాష్ట్రాన్ని సాధించి సుపరిపాలన అందిస్తూ దేశ రాజకీయాల వైపు దృష్టి పెట్టి దేశ రాజకీయాలను అధ్యయనం చేసి ఇవాళ దేశ రాజకీయాలలో ప్రవేశించి ఒక ఫెడరల్ ఫ్రంట్ను ఏర్పాటు చేయబోయే స్థితికి వచ్చింది అంటే అది టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఘనత. అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ప్రతిభకు నిదర్శనంగా భావిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అనేది ఒక చారిత్రాత్మకమైన పరిస్థితుల్లో ఒక చారిత్రాత్మకమైన అవసరం కోసం ఏర్పడి ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ ఇది. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమైందో పరిపాలన అంతకంటే ముఖ్యమైనది అని చెప్పి భావిస్తున్నటువంటి పార్టీ, తెలంగాణ టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఎంత అవసరమైందో అనేది టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు గుర్తించడం జరిగింది. చాలామందికి తెలియని అంశాలు ఉన్నాయి. ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంతర్గతంగా పరాయి శక్తులతోటి యుద్ధం జరుగుతుంది అనే విషయం చాలామందికి తెలియదు. పరాయి శక్తులు, లోపల ఉన్నటువంటి శక్తులు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, పార్టీని దెబ్బతీయడానికి, కూల్చడానికి అనేక కుట్రలు చేస్తున్న విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పసిగట్టినారు. కనుకనే ఫస్ట్ పార్టీ లోపల సుస్థిరత సాధించడం కోసం మరి అనేక చర్యలు చేపట్టడం జరిగింది. రాజకీయ సుస్థిరత లేకుండా అభివృద్ధి సంక్షేమం అనే వాటి మీద ప్రభుత్వము దృష్టి పెట్టడం సాధ్యం కాదు అని చెప్పి మొట్టమొదటి టీఆర్ఎస్ పార్టీ సాధించింది రాజకీయ సుస్థిరత. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు కానీ దాని గమనం కానీ గమ్యం కానీ నల్లేరు మీద నడకలాగా సాగలేదు. ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో తిరగొన పురోగమనాలు, ఎన్నో అపజయాలు, ఎన్నో విచారాలు, విషాదాలు, ఎన్నో త్యాగాలు చేసి ఉద్యమాల లోపల ఎదిగి వచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఈ పార్టీ ఒక దేశానికే ఒక సుపరిపాలన అనేటువంటి నమూనాను అందించేటువంటి స్థితికి వచ్చింది అంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శనికత. అందుకే ఈరోజు ఈ ప్లీనరీ జరుగుతున్నది అంటే దీని వెనుక అనేక మంది ప్రజల అమరల త్యాగాలు ఇమిడి ఉన్నాయి. వాటి ఫలితాలు ఇవాళ ప్రజలకు అందుతున్నాయి. తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఏ మేరకు ఉన్నది అనేది ఇవాళ ఈ ప్లీనరీ నిర్ణయించబోతున్నది. దేశం లోపల రెండు పార్టీలు 70 ఏళ్ళుగా ప్రజల ఆశలను, ఆశలు నెరవేర్చడంలో, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనటువంటి పరిస్థితి ఇప్పుడు కనబడుతున్నది. ఈ పరిస్థితుల్లో దేశ రాజకీయాలనే మలుపు తిప్పడానికి టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఆలోచనలు చేస్తున్నదంటే ఒక ప్రాంతీయ పార్టీ మరి అంత ఆలోచన, అంత దార్శనికత, అంత పట్టుదల, అంత నైపుణ్యం, సామర్థ్యం కలిగి ఉన్నది అంటే అది మామూలుగా ఒక రోజులో వచ్చింది కాదు. కేసీఆర్ గారి యొక్క లోతైన అధ్యయనము, సిద్ధాంత అవగాహన, ప్రజల పట్ల వారికి ఉన్న ప్రేమ, అభిమానం, తపన వీటన్నిటికీ కారణం అని చెప్పి భావిస్తున్నాం. ఈ టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఇవాళ దేశ రాజకీయాల లోపల ఒక ప్రముఖ పాత్ర పోషించడానికి ఇది ఇవాళ వేదిక కాబోతుంది అని చెప్పి తెలియస్తున్నాను. ఏ అంశం మీద మాట్లాడబోతున్నారు ఈ ప్లీనరీకి సంబంధించి? గతాన్ని సమీక్షించుకొని, వర్ధమానాన్ని విశ్లేషించుకొని, భవిష్యత్తులో తీసుకోబోయేటువంటి నిర్ణయాల గురించి ఈరోజు ఈ ప్లీనరీ చర్చించబోతున్నది. గతంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం కోసం ఇంకా ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, విధానాలు అవలంబించాలనే దాని మీద ఇవాళ చర్చ జరగబోతున్నది. ప్రజలకు ఇదివరకే అమలు అంటే రూపకల్పన చేసి అమలు చేసినటువంటి పథకాలు ఏ మేరకు అమలు అవుతున్నాయి, వాటి ఫలితాలు ప్రజలు ఏ మేరకు పొందుతున్నారు, వాటిని విశ్లేషించుకొని ఇంకా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడం కోసం ఏ రకమైన విధానం తీసుకోవాలనో ఇవాళ ప్రధానంగా చర్చించబోతున్నాం. మిషన్ భగీరథ సక్సెస్ అయింది. 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందించాలనే కాళేశ్వరం ప్రాజెక్టు శరవేగంగా నిర్మాణంలో ఉన్నది. ఇంకా ఇతర సంక్షేమం లోపల 40,000 కోట్లు ప్రజలకు అందిస్తున్నది. కనుక ఇంకా మెరుగైన పరిస్థితులు, మెరుగైన పరిపాలన కోసం ఏం చేస్తే బాగుంటుంది అనేది ఈ ప్లీనరీ చర్చించబోతుంది. కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు ఇవాళ ఈ వేదిక ద్వారా కేసీఆర్ గారు దశా దిశానిర్దేశం చేయబోనున్నారు. దేశ రాజకీయాల వైపు, దేశ రాజకీయాల వైపు అడుగు పెడుతున్నటువంటి కేసీఆర్ గారు రేపు ఏ మేరకు, ఏ స్థాయిలో వెళ్ళబోతున్నారు? కేసీఆర్ గారు ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ను ఏర్పాటు చేయాలి,
దేశ ప్రజలను ఈ దేశ సమస్యల పరిష్కారంలో వాళ్ళను కూడగట్టాలి. ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. రాజకీయాల్లో గుణాత్మకమైనటువంటి మార్పును తీసుకురావాలి. దేశంలో పుష్కలమైనటువంటి వనరులు ఉన్నాయి, దేశంలో పుష్కలమైనటువంటి నిధులు ఉన్నాయి, కానీ వాటిని వినియోగించి ఈ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం లోపల గత 70 ఏళ్ల నుండి టీడీపీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇతర కూటములు కానీ విఫలమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఫెడరల్ ఫ్రంట్, ఫెడరల్ వ్యవస్థ అనేది ఇక్కడ ఒక స్ఫూర్తి లేకుండా పోతున్నది. కేంద్రం పెత్తనం అనవసర విషయాలలో కొనసాగుతున్నది. కనుక వీటి నుండి దేశాన్ని, ప్రజలను ఐక్యం చేయాలి. దేశ రాజకీయ దేశ ప్రజలను సమస్యల మీద కూడగట్టాలి అనేటువంటి ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మమతా బెనర్జీ గారిని కలిశారు, దేవేగౌడ గారిని కలిశారు, ఇంకా కొంతమందిని కలవబోతున్నారు. దేశం లోపల ఇది ఫస్ట్ ఫ్రంటా థర్డ్ ఫ్రంటా కాదు, ఇది ఫ్రంట్, ఇది ఫెడరల్ ఫ్రంట్, ఇదే ఫస్ట్ ఫ్రంట్. దేశానికి ఒక దశ నిర్దేశం చేయబోయే ఫ్రంట్గా ఒక కార్యక్రమానికి కేసీఆర్ గారు స్వీకారం చుట్టినారు. అనుకూలమైనటువంటి వాతావరణము, అభిప్రాయాలు వస్తున్నాయి. కనుక ఇందులో కూడా విజయం సాధించడం తప్పకుండా జరుగుతుంది. ఒక మహావిజయాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు ఈ యొక్క విషయం లోపల కూడా విజయం సాధిస్తారని చెప్పి మాకు విశ్వాసం ఉన్నారు.